ప్రార్థన చేస్తున్నాను అందుకున్నాను. ప్రియా పర్లోకు మందన్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని వినే వీళ్ళకి గ్రహించుకునే శక్తి, అలాగే వాక్యానుసారం ప్రవర్తించే శక్తిని మా అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ముందుగా ఒక రిఫరెన్స్ చూద్దామండి. యాకోబు పత్రిక 1:22. ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. అసలు ఎవరు వినివారు, ఎవరు వినివారు, ఎవరు ప్రవర్తించేవారు? ఇప్పుడు మనందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నాం. ఇప్పుడు అందరం మనం ఎవరం? వినేవారు. వినేవారమే. మరి ప్రవర్తించేవారం ఎప్పుడవుతాం? ప్రవర్తిస్తాం. అంటే ఇక్కడ విన్న తర్వాత మనం బయటికి వెళ్ళి ఆ వాక్యానుసారంగా బ్రతికితే, మనం ఆ వాక్యానుసారంగా బ్రతికితే అప్పుడు ప్రవర్తించినట్టు. అప్పుడు మనం ఈ చెప్పబడిన మాట ప్రకారం విని ఉండకుండా మనం ఏం చేసినట్టు, ప్రవర్తించినట్టు, ఈ వాక్యాన్ని సాటిస్ఫై చేసినట్టుగా ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం ఒక మంచి బేసిక్ లెసన్ విన్నాం. ఏంటిది? బాప్తిస్మం, ప్రార్థన. అసలు బేసిక్గా ఫస్ట్ క్రైస్తవుడు ఒకరు క్రైస్తవంలోకి ఒకరు వచ్చారు అంటే ఫస్ట్ తెలియాల్సిన చాలా బేసిక్, చాలా ఇంపార్టెంట్ మాటని మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు బైబిల్లో ఒక చిన్న అధ్యాయం చూద్దామండి. ఆ అధ్యాయంలో ఒక స్త్రీకి ఉంది, ఆ ఒక్క అధ్యాయమే ఉంటుంది ఆ స్త్రీ గురించి. ఆ స్త్రీ గురించి చూసి అదేంటంటే ఆ స్త్రీ ఏం చేసిందో, ఆ స్త్రీ వాక్యం విని ఏం చేసిందో చూద్దాం. యోహాను సువార్త 4:4. నాలుగు నుంచి అది ఏమంటే చదువుకుంటూ వెళ్దాం. నేనే చదివేస్తానండి, మీరు చూడండి ఒకసారి. యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయ్యలో సుకరాను అని ఒక ఊరికి వచ్చింది. ఈ సందర్భం ఏంటంటే మీ అందరికి తెలిసిందేనండి, సమరయ్య స్త్రీ. ఇది మీ అందరికి తెలిసిందండి. ఈ స్త్రీ గురించి ఈరోజు ఒక్కసారి చూద్దామండి. ఈ స్త్రీ ఏం చేసింది, వాక్యం విని ఏం చేసింది, ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడికి ఇంతకీ సందర్భం అంటే యేసు క్రీస్తు వాళ్ళ శిష్యులు వాళ్ళందరూ ఉన్నారు. శిష్యులు పక్కకు వెళ్తారు. యేసు క్రీస్తు వారు మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతుంది. ఈ సమయంలో ఆయనకి చాలా దాహం వేస్తుంది అనమాట. దగ్గరలో సమరయ్య స్త్రీ ఉంది. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటో చూద్దాం. ఒకసారి ఎక్కడి నుంచి చదువుదామంటే 7 నుంచి చదువుదామండి. నేను చదివేస్తానండి. సమరయ్య స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాను. యేసు ఏమడిగాడండి ఆ స్త్రీతో? నీళ్ళిమ్మని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి చుండరి, అంటే వాళ్ళ శిష్యులు వెళ్ళారు. ఆ సమరయ్య స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీ అయిన నన్ను దాహమని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పారు. ఇంతకీ దాని 10వ వచనం ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు, అందుకు నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటేనే నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవ జలం ఇచ్చానని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత 11వ వచనంలో ఏమంటున్నాడంటే, స్త్రీ అయ్యో ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే, ఆ జీవ జలము ఎలాగూ నీకు దొరకను. ఒక్క నిమిషం, 9వ వచనం చివరి చదవండి. ఏలి అనగా యూదులు సమరయ్యతో సాంగత్యం చేయరు, ఎందుకని ఆవిడ నువ్వేంటి నన్ను అడుగుతున్నావు అంటుంది. ఇప్పుడు దానికి యేసుక్రీస్తు వారు గారు సమాధానం చెప్పారు. ఇంతకీ ఇప్పుడు ఈవిడ ఏం చేసిందో చూద్దాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈవెనికి ఏం చెప్తున్నారంటే, 13వ వచనంలో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనను, అయితే నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిగొనడు, వాడు ఎప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై
వాణిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యో నేను తప్పు కను, నేను ఎక్కడి నుంచో వచ్చి ఇవన్నీ నీళ్లు తెచ్చుకుంటున్నాను, ఆ నీళ్ళయ్యో నాకు చెప్పేశాయి అని అడుగుతుందండి. ఏం చెప్తుందంటే, అయ్యో నేను తప్పి కొనకుండునట్లు, 15వ వచనంలో, అయ్యో నేను తప్పి కొనకుండునట్లు చేదు కొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని చెప్పారు. ఈవిడ ఇంకా ఏ పర్స్పెక్టివ్ లో ఉంది, ఇంకా ఈ మామూలు నీళ్ళేనేమో, నేను ఇంత దూరం వస్తున్నాను ఇంత దూరం వస్తున్నాను అనుకుంటుంది. అయితే దాని తర్వాత ఏంది, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని, అంటే వాటర్ అడిగింది కదండి, అడిగితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఈ స్త్రీ ఏమందంటే దానికి, నాకు పెనిమిటి ఎవరు లేరండి అంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీకు 5 భార్యలు ఉన్నారు, అయితే ఇప్పుడున్న ఆయన మీ భర్త కాదు అంటున్నాడు. ఇంతకీ అసలు ఈ సమరయ స్త్రీ అసలు ఎవరు, ఇజ్రాయేల్ స్త్రీయా లేకపోతే ఎవరు, ఎవరో కూడా ఆవిడ ఆవిడ పితరులు ఎవరో 20వ వచనంలో ఉంది. మన పితరులు ఈ పర్వతమునందు ఆరాధించరి. దీన్ని బట్టి చెప్పండి, పర్వతం మీద ఆరాధించింది వారు ఎవరండి? ఇజ్రాయేల్. సో అంటే ఇక్కడ మరి సమరయ స్త్రీ ఎలా అయింది ఇజ్రాయేల్ అంటే, మేబీ ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే, ఆవిడ అంటే వివాహం చేసుకుని అయినా లేకపోతే ఏమైనా తప్పు చేసైనా లేకపోతే ఇంకా ఏదైనా కూడా ఆ యూదాలో నుంచి తన పితరులు అబ్రహాము ఇజ్రాయేల్ దగ్గర నుంచి వచ్చేసి ఇవి సమరయలో కలిసిపోయింది. అయితే ఇప్పుడు యేసుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ఇతనికి ఏం చెప్తున్నాడు, నువ్వు ఈ వాటర్ కోసం చూసుకుంటున్నావు కదా, నీకు నిత్య జీవానికి జీవ జలం ఇస్తానని చెప్తున్నాడు. ఇది ఇవిడికి అర్థమైందా చూద్దాం. సత్యమే చెప్పితివి, అయితే ఇప్పుడున్న అతను నీ పెనిమిటి కాదన్న. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, అయ్యో నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని ఉందండి 19వ వచనంలో. అలాగే అప్పుడు ఏం చెప్పింది, ఓకే ఇప్పుడు ఈవిడికి కొంచెం మ్యాటర్ అర్థమైనట్టుంది. ఆ తర్వాత ఏమంటుంది, మా పితరులు కూడా ఈ కొండ మీదే ఆరాధించారు అంటే ఇజ్రాయెల్ గురించి. ఇప్పుడు ఓకే ఇతనికి ఇప్పుడు దాకా ఏమనుకుందంటే సరిగ్గా గ్రహించలేదు, ఇప్పుడు ఏమైంది గ్రహించింది, కొంచెం గ్రహించిన తర్వాత ఈ పర్వతం మీద అండి మా పితరులు కూడా ఇక్కడే ఆరాధించే వాళ్ళు అంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, ఈ పర్టికులర్ సందర్భంలో ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలని చెప్తాడండి. అలా ముందుకెళ్తే మనకేం కనిపిస్తుందంటే, 21 నుంచి నేను చదువుతాను చూడండి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆధారింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీకి. దేవుని ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్యి వచ్చినని నేను ఎరుగుదును, నాకు కొంచెం గుర్తుంది మెస్సయ్యి అని ఒక అతను వస్తానన్నారు కదా, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయమని చెప్పగా. అప్పుడు ఏసు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు, మీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని చెప్పాను. అంటే ఇప్పుడు ఈవిడికి ఏమైంది, సువార్త అనేది ప్రకటించడం జరిగింది యేసుక్రీస్తు వారు ఆవిడికి, ఎవరు మెస్సయ్యా, అసలు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే విషయం ఒక వాక్యాన్ని చెప్పాడు. ఈ స్త్రీ ఏం చేసిందంటే, ముందు దాన్ని గ్రహించింది, నేను ప్రవక్తనే గ్రహించుతున్నాను అంటే విన్న మాటలను ఫస్ట్ మనం ఏం చేయాలండి, గ్రహించాలి. తర్వాత ఈ స్త్రీ గ్రహించి 27 నుంచి, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుచే చూచి ఆశ్చర్యపడి గాని వాళ్ళని ఏమీ అడగలేదు. అలాగే 20లో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిందంటండి, ఎందుకని, మిగతా వాళ్ళకి చెప్పాలని. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో అన్నాడు. ఈవిడ ఏం చేసిందంటే, ఫస్ట్ వింది, తర్వాత ఈవిడికి వచ్చిన డౌట్స్ ఏదో మెస్సేజ్ అంటే ఎవరు అని అడిగింది, తర్వాత గ్రహించింది, నువ్వు ప్రవక్త అని గ్రహించుచున్నానంది, తర్వాత వేరే వారికి కూడా వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరి అక్కడికప్పుడే, సరే ముందు ఈ నీళ్ళు తెచ్చుకుంటానికి వచ్చాను కదా, ఈ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈ కొండని ముందు పెట్టి తర్వాత చూసుకుందాం అనుకోలే, వెంటనే ఏమనుకుంది, ఆ కొండని అక్కడికి విడిచిపెట్టేసేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది ప్రకటించాలని.
అలాగే నాకు ఇప్పుడు ఆవిడ కంప్లీట్ గా అర్థమైపోయింది, పిక్చర్ అంతా అర్థమైపోయింది. ఏ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఏ నిజమైన దేవుడు ఈయన, ఈయన ప్రవర్తనని గ్రహించాను. అలా అర్థమైన తర్వాత ఏమైంది, వేరే వాళ్ళకి చెప్పాలనుకుంది. అలాగే క్రైస్తవులైన మనం కూడా ఈ సమరయ స్త్రీని చూసి ఏం నేర్చుకోవచ్చు, చెప్పాలి, మనం విని నేర్చుకుని చెప్పాలి. దీనిలో ఆ ఆర్డర్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఒకసారి ఇక్కడైతే చూడండి, ఈవిడ ఏం చేస్తుందో. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో వచ్చిన మనిషిని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండరి. ఈ తర్వాత శిష్యులతో కాన్వర్జేషన్ ఉంటుందండి. మళ్ళీ 39లోకి వెళ్ళిపోతే, నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యొద్దకు ఆయన యొద్ద విశ్వాసం ఉంచరి, ఆయన యందు విశ్వాసం ఉంచరి. చూడండి, ఇక్కడ ఆవిడ ఏమనుకోవచ్చు, నాకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయి నా భర్త కూడా కాదు, ఇంతగా అంటే నా బ్రతుకు ఇలా ఉందే అని అనుకోలేదు. మారు మనసు పొందిన తర్వాత దేవునికి ఎవరు మంచిదే కదండి. ఇప్పుడు నీ గత జీవితాన్ని విడిచిపెట్టాయి, అప్పటి వరకు ఎలాగైనా ఉండనివ్వండి, మారిన తర్వాత తప్పు చేయకూడదు, మనం అదే కదని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీకు తెలియక చేసిన తప్పు ఓకే, నీకు తెలియలేదు క్రీస్తు అంటే ఏంటో తెలియలేదు, క్రీస్తు నీకోసం రక్తం పెట్టాడని తెలియలేదు, పాపం అంటే తెలియలేదు, అప్పుడు చేసి నీ వదిలేసాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత తప్పు చేయకూడదని చెప్పుకున్నాం. అలాగే ఈవిడ కూడా ఏం చేసింది, మిగతా వాళ్ళందరికీ చెప్పింది, చెప్పి అసలు ఈవిడ చెప్తే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే విశ్వాసం ఉంచారంటే, ఆవిడ అసలు ఎంత బాగా అర్థం చేసుకుంది, ఎంత బాగా చెప్పింది. అలా ముందుకెళ్తే ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక యేసు అక్కడ 2 ఉండెను. ఏసే అక్కడ 1-2 ఉండిపోయాడండి సమరయుల్లో. వీళ్ళకి యూదులకి సమరయులకి సాంగత్యమే లేదు, అయినా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, తెలుసుకుని నమ్ముచున్నాము. ఏముందండి అక్కడ, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా ఇక్కడ వినడానికి మీరు అందరూ వచ్చారండి, లేకపోతే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు, మీరు చెప్పారు ఒక మాట, పలానా పలానా క్రీస్తు అంటే ఇది 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 అని, వాళ్ళు దేన్ని బేస్ చేసుకోవాలి మిమ్మల్ని, ఆ స్త్రీని ఇంకా ఫస్ట్ వినాలి. స్త్రీని బేస్ చేసుకుని విని నమ్మారు, ఓకే, తర్వాత వాళ్ళు ఎక్ షిఫ్ట్ అయిపోయారు, క్రీస్తు వైపు షిఫ్ట్ అయిపోయారు. అలాగే ఇక్కడ కూడా మనం అనేకులను తీసుకురావాలి. ముందు మీరు వచ్చినప్పుడు కూడా ఎవరు చాలా మంది ఇక్కడ ఎవరో ఒకరు చెప్పబట్టే కదండి ఇక్కడికి వచ్చారు, మీకు కూడా క్రీస్తు చెప్పారా లేదు కదా, ఎవరో ఒకరు చెప్పారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు దేని అందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు. ఇంకా ఈయన నన్ను తీసుకొచ్చా ఆయన ఈయనే కదండి, ఈయనేమో ఇటు అటు అంటున్నాడు ఇటు అంటున్నాడు, ఇప్పుడు ఈయన తప్పించుకుపోతే ఇప్పుడు ఎలా వెళ్ళిపోవాలి, ఈయన్ని ఫాలో అవ్వాలా, యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలా. కానీ ఇక్కడ వీళ్ళు బాగా చెప్పారండి సమరయులు. వాళ్ళు ఏం చేశారంటే, స్త్రీ చెప్పింది, స్త్రీ గొప్పది, ఆవిడ చెప్పబట్టే వీళ్ళందరూ వచ్చారు. కానీ కొంత 2 అయిన తర్వాత వాళ్ళ వాక్యం అంతా విని వీళ్ళ మట్టుకు వీళ్ళే గ్రహించుకున్నారు, ఓకే ఈయన లోకరక్షకుడు, ఇవి చెప్పింది ఓకే నమ్మి విశ్వాసం నుంచి వచ్చారు. తర్వాత ఏమైపోయింది, క్రీస్తు అదే అండి. మనం ఇప్పుడు మనం నమ్ముకుని వచ్చాం, ఆ వాక్యం వినొచ్చాం ఎవరో చెప్తుండగా, చివరికి మన బేస్ ఎటు వెళ్ళిపోవాలంటే క్రీస్తు మీదకి వెళ్ళిపోవాలి. వీళ్ళకి అలాగే వెళ్ళిపోయింది, అలాగే ఇలాగే మన జీవితం కూడా, మా మట్టుకు మేము విని ఈయన లోక నిజముగా లోకరక్షకుడు అని తెలిసి ఉన్నాము అని చెప్పింది. సరే అండి, ఇప్పుడైతే ఈ సమరయ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమున్నాయంటే, ఆవిడ పాపం చేసింది అయినా కూడా ఏం చేసింది, పాపాన్ని విడిచిపెట్టేసేసి తర్వాత క్రీస్తుని గురించి వింది. ఫస్ట్ విని అదేంటో ఆ వెంటనే వినేసి వెంటనే చెప్పేలా అడిగింది, ఇక్కడ మెస్ అయ్యాను వస్తానన్నారు, అవన్నీ తెలుసుకుంది, బాగా వినింది, తర్వాత ఎరిగింది, అర్థం చేసుకుంది, అర్థం చేసుకుని తర్వాత ప్రకటించింది తన ఊరికి వెళ్ళి ప్రకటించింది. ప్రకటించిన తర్వాత ఈ భక్తులు మనకి ఇంకో పాఠాన్ని నేర్పిస్తున్నారు, అదేంటంటే మన చివరిగా మన బేస్ ఎవరి మీద ఉండాలంటే క్రీస్తు మీద ఉండాలి అని. ఒకసారి ఆ ఆర్డర్ కూడా ఒక మత్తయి సువార్తలో ఒక రిఫరెన్స్ లో దేవుడు రాయించాడండి, ఆ మాటను చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 5:19. మత్తయి సువార్త 5:19.
కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు బోధ చేయించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడును. అయితే వాటిని గైకుని బోధించువాడు. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం వినిన తర్వాత మీకు ఆజ్ఞలు అర్థమైనాయి, అది గ్రహించారు. ఆ ఆర్డర్ ఏంటి అక్కడ చాలా విప్పులింగా చెప్పండి. ఫస్ట్ ఏం చేయమన్నాడు ఆయన? వాటిని గైకుని తర్వాత బోధించేవాడు ఎవడు? వాడు పరలోక రాజ్యంలో. అర్థమైంది కదండి ఆర్డర్? గైకుని ముందు మనం వాక్యం ఇక్కడ మీరందరూ వాక్యం వింటున్నారు. మీరందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? వినువారై ఉన్నారు. మీరు ప్రవర్తించేవారుగా మారాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ముందు గైకునాలి, గైకుని బోధించాలి. అర్థమైంది ఆర్డర్? ఫస్ట్ మీకు మీరు ఆ రిఫరెన్స్ ని ప్రవర్తించేవారుగా ఉండాలి, తర్వాత బోధించేవారుగా ఉండాలి. సమరయ్య స్త్రీని చూసి మనం నేర్చుకోవాల్సినవి మీకు అందరికి అర్థమైనవి అనుకుంటున్నాను. ఆవిడ ఆవిడ ముందు జీవితం ఎలా ఉన్నా కూడా క్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఆవిడికి ఉన్న డౌట్స్ అన్ని అడిగింది. ఏంటి ఇలా అంటున్నాడు, ఆత్మీయ ఆహారం అదంతా ముందు గ్రహించింది. ఓకే ఓకే, ఇదంతా అర్థం చేస్తుంది. అర్థం చేసుకున్న తర్వాత ఏమైపోయింది? ఓకే ఇవాడికి అంతా టాపిక్ అంతా గ్రహించింది. ఆ మాటలను పిని ఏం చేసింది? ఈయన ఆత్మతో సత్యంతో గ్రహించాలని అని ఆరాధించాలని చెప్పాడు. ఇదంతా గ్రహించుకుంది ఆవిడ, వినింది గ్రహించుకుంది. తర్వాత ఏం చేసింది? తన ఊర్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళ భక్తులు మనకి ఇంకొక విషయాన్ని నేర్పిస్తున్నారు. ఏంటి? మనం క్రీస్తుకి మనం టైట్ గా కపుల్ అవ్వాలి, అంటే టైట్ గా బంధం ఏర్పరచుకోవాలి, క్రీస్తు మీద ఆధారపడాలి మనం ఒకసారి మనం క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అని ఆ మారిన సమరయులు చెప్తున్నారండి. అలాగే ఆర్డర్ కూడా ముందు గై కొనాలి తర్వాత బోధించాలి అని కూడా మనం మత్తయి సూత్రంలో చెప్పు ముగించుకుందాం. ప్రియ పర్లోకం ఉందా మా కన్న తండ్రి, నీ ఆజ్ఞ చొప్పున నీ చిత్తం చొప్పున ఒక పాఠాన్ని చెప్పాను తండ్రి. ఒక సమరయ స్త్రీ ఆ జీవితం నేర్పిస్తున్న పాఠాన్ని వీరికి వినిపించాను తండ్రి. ఒక స్త్రీ ఎలా బోధించిందో అలా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు అనేకులను క్రీస్తునందు విశ్వాసం ఎలా ఉంచిందో వీరికి చూపించాను తండ్రి. తర్వాత యేసు క్రీస్తునే మేము ఆధారం చేసుకోవాలని వాళ్ళు సమరీలు చూపించిన ఆ మంచి విధానాన్ని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. అలాగే ముందు గైకుని తర్వాత బోధించాలని నీ మాటను గుర్తు చేసుకున్నాం తండ్రి. ఈ విన్న మాటలని ప్రకారం మేము ప్రవర్తించే వారుగా ఉండే సహాయాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె